ఉపాధ్యాయులు ఉంటాడు, ఈయన తానా అంటే ఆయన తందానా టైపు. ఆయన మన పార్టీకి ఏమి చేయడు, ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఇటు చూస్తా ఉంటాడు. ఎట్లయ్యా ఇటు చూస్తా ఉంటాడు, ఒక దొంగలు చూసినట్టు చూస్తా ఉంటాడు. సరే ఈ పెద్ద ఆయన చెప్పాడు కదండి, ఆయనకు ఒక పదవి ఇచ్చాను, 1 కోటి రూపాయలు సంపాదించుకునే వ్యాపారం ఇచ్చాను. ఇవాళ ఏం చేశాడయ్యా, 1 కోటి రూపాయలు తీసుకొని ఆ 1 కోటి రూపాయలతో నా మీదే ఫ్లెక్స్ వేస్తున్నాడయ్యా ఆయన. ఇది న్యాయమా? ఇది న్యాయమా? మరి ఇలా ఈ విధంగా ఈ 5-6 మంది బుడబుక్కలని వేసుకొని తిరుగుతూ అమరావతి చుట్టూ, హైదరాబాద్ చుట్టూ, ఒంగోలు చుట్టూ తిరుగుతూ నియోజకవర్గానికి 1 రూపాయి ఉపయోగపడే పని చేయకపోగా ఇలాంటి అబండాలు వేస్తూ తిరుగుతున్నారే, నీకు వేరే పని లేదయ్యా, ఏదైనా వ్యాపారాలు చేసుకోండి అయ్యా, 4 రూపాయలు పైకి వస్తాయని చెప్పి మీ అందరికీ ఉచిత సలహా ఇస్తున్నాను. నన్ను దయచేసి ఈ సలహాను తీసుకుంటారా, తీసుకోండి అయ్యా అని చెప్పి మీ అందరు కూడా చెప్పండి. నా తరఫున మీరందరు కూడా రేపు బయటకు అన్నప్పుడు ఆ ప్రముఖులు ఎవరైనా ఉంటే మీరందరూ కూడా అయ్యా ఎమ్మెల్యే గారు మీకు మంచి సలహా ఇచ్చారు, ఆ సలహాని మీరు తీసుకుని ముందుకెళ్ళండి అయ్యా అని కూడా చెప్పండి. మరి ఇలా చేస్తూ పోతే ఇవాళ జగనన్న పుట్టిన రోజుని జగనన్నకు మనం ఇచ్చే కానుకని చెప్పి మనందరినీ కలిసి ఇవాళ పండగలా చేసుకుందామంటే దాన్ని కూడా జడగొట్టడానికి ట్రై చేస్తారు, మేము కూడా పెడతామంటారు, పోటీకి వస్తామంటారు, నాకు బలగం ఉందంటారు. అయ్యా ఈ బలగం నీ బలగం నా బలగం కాదు, వైఎస్ఆర్సిపి బలగం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం, దీన్ని గుర్తు చేసుకుంటే మంచిది. అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను నేను, 24 అవర్స్ 24 గంటలు కూడా నిలబెట్టుకుని జగనన్న ఇక్కడ పెట్టుకొని నేను వ్యవహరిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా ఇలాంటి అన్యాయ పనులు నా మీద అబండాలు వేసి ప్రతిసారి మీరే దెబ్బతిన్నారు, ప్రతిసారి దెబ్బతిన్నారు, ఏ దాంట్లో కూడా మీరు ముందుకెళ్ళలేకపోయారు. అయినా కూడా మీ ప్రయత్నం దయచేసి ఇప్పటికన్నా ఇవాళ కన్నా 21వ తేదీ డిసెంబర్ కన్నా మీరు వదిలేస్తారు, మీకు ఆ దేవుడు మంచి బుద్ధి ఇస్తాడని చెప్పి నేను అందరూ ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. మా వాళ్ళ తరఫున మనందరం కూడా ప్రార్థిద్దాం. గోవిందా గోవింద, గోవిందా గోవింద, గోవిందా గోవింద. మరి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయాలి? మనం ఇన్నాళ్ళు సహించాను, ఎప్పుడన్నా మాట్లాడానా దీని గురించి? ఎప్పుడైనా మాట్లాడానా? ఏ సందర్భంలో మాట్లాడానా? నేను మాట్లాడాల, ఎందుకంటే సహించడం నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం దేవుడు. సహిస్తాను, శిశుపాలులాగా చెయ్యి, నువ్వు తప్పు చెయ్యి, నువ్వు తప్పు చెయ్యి, నేను చూస్తున్నా, నేను గమనిస్తున్నా, నేను గమనిస్తున్నా అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చా. కానీ ఇవాళ చెప్తున్నాను, ఇక సహించను. దయచేసి 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 మీరు ఇక ముందైనా సరే దీనికోసం నన్ను నా మీద బురద చల్లడం కోసం రావద్దయ్యా, నేను మీ ఎత్తు కంటే పై ఎత్తు ఉన్నాయా, దేంట్లోనైనా కూడా ఆ బురద చల్లుకుంటే మీ మీదే పడుద్దయ్యా తిరిగి. అది దయచేసి ఇంకొకసారి అటు చేయొద్దని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ మీరు కూడా నాకు సహాయం చేయాలని చెప్పి ఆయన కొంచెం వాళ్ళకి ఒక సినిమా డైలాగ్ ఆయన కూడా చూపించండి, ఎవరికన్నా వాళ్ళని ఎవరికైనా చూపించండి, వాళ్ళని ఎవరికైనా చూపించండి అని చెప్పి అందరినీ కూడా వేడుకుంటున్నాను. మరి ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసి జగనన్న కోసం మనం ఇంత మంచి ప్రోగ్రామ్ చేసి ఎందుకంటే చెప్తున్నాను, ఆయన మనకు ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు, 30 సంవత్సరాలు ఉన్నాను కూడా ఆయనే ముఖ్యమంత్రి. ఆయన చదవుంటే ఆయన దగ్గర నాకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మర్యాద ఉంటే ఆయన అయి ఉన్నంత వరకు దర్శి కోసం, మీకోసం, ఈ ప్రాంతం కోసం నేను ఎప్పుడు ముందే ఉంటానని చెప్పి పారిపోయే వంశం కాదు, కష్టాలతో దూరం పోయే వంశం కాదు, నా కుటుంబం కూడా గొప్ప కుటుంబం. మీరే చూశారు ఇవాళ నా అన్న తమ్ముళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు వదిలేసి విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రోడ్లు పట్టుకొని ఊర్లు పట్టుకొని తిరుగుతున్నామయ్యా, ఎందుకంటే జగనన్నకు మాట ఇచ్చాం కాబట్టి, జగనన్న కోసం వచ్చాం కాబట్టి. నాకు వేరే వాళ్ళ కోసం లెక్క లేదు, నాకు కేవలం జగనన్నే, జగనన్న మీద జగనన్నకు నా మీద నమ్మకం ఉన్నంత వరకు
ఆయన నా మీద ప్రేమ చూపించినంత వరకు ఉంటాను. తప్పకుండా నేను ఎక్కడ కూడా పోయేవాడిని కాదు, ఇల్లు కూడా కట్టుకుంటున్నాను, దర్శిలో ఇల్లు కూడా కట్టుకుంటాను. మీరందరూ వస్తే మాతో భోజనం కూడా చేయొచ్చు, తొందరలో ఇల్లు కూడా ప్రారంభమవుతుంది. మీరు ఇది కూడా గమనించుకోండి, మీరు రాజకీయాలు ఎలా చేయాలి వీళ్ళకు కాస్త బుద్ధి చెప్పి ఇక ముందైనా మనందరం కలిసి కట్టుగా ఉంటూ మనం ఇవాళ ఏదైతే కార్యక్రమం చేసామో ఇది నాంది, ఇది ముగింపు కాదు, ఇది నాంది. ఇక మీదట మా జోలు వస్తే ఊరుకోము ఊరుకోము, ఇంకా వినపడితే గట్టిగా చెప్తా ఊరుకోము. మరి మీరందరూ నాకు సహకరిస్తారని అడుగుతున్నాను, నాకు సహాయం చేస్తారని అడుగుతున్నాను. చేస్తారా చేస్తారా, అది నాకు కావాల్సింది. ఇంత ముందు చెప్పినట్టుగా నేను